తెలంగాణలో వెలుగులు వెరచిమ్ముతుంటే దేశమంతా ఇప్పుడు చీకటి అలుముకుందంటూ కేంద్రంపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏపీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏపీలో నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభించిన అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విధ్వంసవంతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. కేటీఆర్ నోట జగన్ విధ్వంస పాలన మాట అంటూ ట్వీట్ చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ జగన్ సర్కార్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే తన కామెంట్స్ ఉపసంహరించుకోవాలని అన్నారు ఏపీ మంత్రి బొత్స. తాను హైదరాబాద్ లో ఉండి వచ్చానని, హైదరాబాద్ లో అసలు కరెంటు ఉండడం లేదని అన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, అప్రకటిత కరెంటు కోతలు నిరసిస్తూ జనసేన విశాఖలో వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. గురుద్వారా జంక్షన్ నుంచి ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వరకు చీపురుతో రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు. సీఎండీకి వినతి పత్రం సమర్పించారు. ఓయో ఆర్స్ కాలేజీ ముందు జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు టీఆర్ఎస్వి నాయకులు. జగ్గారెడ్డి ఉద్యమాన్ని వెక్కిరించిన ఊసరవిల్లి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ యువకుల నెత్తులు తాగిన నికృష్టులు కాంగ్రెస్ నేతలంతో విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్ ను కలిసి లేఖ ఇచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు. సీఎస్ కు రిపోర్టు చేసేందుకు ఆయన సచివాలయానికి వచ్చారు. సస్పెన్షన్ ఎత్తివేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు స్వామి భక్తి చాటుకున్నారు. అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే చిట్టబాయి సంస్మరణ సభలో టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చుని దండం పెట్టారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు నాలుగవ ప్రత్యేక న్యాయమూర్తి రామ్ గోపాల్. అయితే నిందితుడికి హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండంతస్తుల పురాతన బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కూతురు కర్రతో మోది చంపింది. ఆస్తిపత్రాలు తండ్రి ఇవ్వటం లేదన్న కోపంతో తండ్రి వెంకన్నను కూతురు ప్రభావతి కర్రతో కొట్టి చంపేసింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్నతుమ్మలం గ్రామం నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. పీడీఎస్ రైస్ మాఫియా ముఠాలపై నిఘా పెడతామని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఇఫ్తార్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ కోటిరెడ్డి వినయరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మహిళల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్లపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. మూడేళ్లుగా కరోనా ప్రభావాన్ని చూస్తున్నా దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కావట్లేదని తెలిపింది. కొత్త వేరియంట్లు ఎలా విరుచుకుపడుతున్నాయో తెలియట్లేదని తెలిపింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జాయింట్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 133 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో ఖాతాలో మరో విజయం చేరింది.